కమ్యూనిటీ రీడింగ్ సెంటర్స్. అదేవిధంగా పుస్తకాలు మన పిల్లలకి ఇంటికి ఇవ్వడం లేదు. ఇంటికి ఇవ్వడానికి కూడా మనం ప్రయత్నం చేస్తూ మరి నెలకు ఒక యాక్టివిటీ ప్రాక్టీసెస్ అన్ని కూడా స్కూల్లో ఉన్న మనం ఇంప్లిమెంట్ చేస్తూ పోతే తప్పకుండా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. నాన్ రీడర్గా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రీడర్స్గా మారడానికి మనం ఈ ప్రమోట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనమాట ఫౌండేషనల్ రీడింగ్ స్కిల్స్ ఇన్ ప్రాసెస్. ఈ ప్రోగ్రామ్ చూస్తే నిన్న గుంటూరు జిల్లాలో క్రోసింగ్ అనే ఒక మండలం ఉంది. ఆ క్రోసింగ్ మండలంలో బయోవరం జిల్లా పరిషత్ హై స్కూల్ ఆ స్కూల్కి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ 10 లక్షల రూపాయలు డొనేషన్ డిఓ గారికి చెక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనకి స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంది. లైబ్రరీలో చాలా లిమిటెడ్గా బుక్స్ ఉన్నాయి. అప్పుడు తప్పనిసరిగా మనం ఈ బుక్స్ డిజిటల్ బుక్స్ అలాంటివన్నీ కూడా రీడర్ ఈ అలవాటు కూడా మనం చేయడానికి ఇండిపెండెంట్గా చదవడం కంటిన్యూస్గా చదవడం ఈ అలవాటు చేయడానికి ఇంగ్లీష్ లైబ్రరీ బుక్స్ చదివించడానికి నిజంగా అయితే పాఠశాల రెగ్యులర్గా జరుగుతూ ఉన్నట్లయితే మనకి 3వ పీరియడ్ తెలుగు లైబ్రరీ బుక్స్ చదివించడానికి 6వ పీరియడ్ ఇంగ్లీష్ లైబ్రరీ బుక్స్ చదివించడానికి టైం టేబుల్లో 2 పీరియడ్లు కేటాయించడానికి జీవోను మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కోవిడ్ వల్ల జరగడం లేదు కాబట్టి ఇది 1 పీరియడ్ మాత్రమే. మనకి స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంది. లైబ్రరీలో చాలా లిమిటెడ్గా బుక్స్ ఉన్నాయి. అప్పుడు తప్పనిసరిగా మనం ఈ బుక్స్ డిజిటల్ బుక్స్ అలాంటివన్నీ కూడా అందరూ తెలుసుకునేలా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. టు అచీవ్ కన్వర్జెన్స్ ఆఫ్ రిసోర్సెస్ ద ఇన్వాల్వ్మెంట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెంగ్తనింగ్ ద స్కూల్ లైబ్రరీస్. ఇప్పుడే మీరు చూశారు అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు మాట్లాడారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.